మంచి మాటలు. ధ్యానం చేసుకునే ఆసనం అడ్డంగా వేసుకుని కూర్చోకూడదు, నిలువుగా ఉండాలి. జపమాల చూపుడు వేలుపైన తిప్పకూడదు, మధ్య వేలుతోనే చేయాలి. జపానికి వాడే జపమాల మెడలో వేసుకోకూడదు. ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించకూడదు. దేవుడి దగ్గరకు, పెద్దవాళ్ళ దగ్గరకు, పిల్లలున్న ఇంటికి ఒంటి చేత్తో వెళ్ళకూడదు. ఇంట్లో పిల్లలు తరచూ తిరిగే చోట ఇంటి దైవాన్ని ప్రార్థించినట్టుగా ఫోటో పెట్టాలి. వారికి ఆ దైవాన్ని తలుచుకోవటం అలవాటవుతుంది. ఇంట్లో అతిథి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు. మొదటిసారి ఎవరైనా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లేవకూడదు, మారు కాస్తైనా పెట్టుకోవాలి. అలా ఒకసారి లేస్తే ఆతిథ్యం ఇచ్చిన వారికి ఫలితం దక్కదు. అద్దె ఇల్లు వాస్తు మీ జాతకానికి సరిపడకపోవచ్చు. అలాంటి వాస్తు దోషాలకి పరిహారంగా 7 రంగులు కలిసిన వాల్మెట్ గోడకు డెకరేషన్గా పెట్టాలి. ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉండాలి. నెగిటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది. ఇంట్లో గాలి కూడా శుభ్రపడుతుంది. ఇది మీ ఛానల్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంటను నొక్కి ఆమోదాన్ని తెలపండి.